హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిఎల్బీ టిప్స్ అండ్ టాక్స్కి మీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు మంచి హెల్దీ కిచిడి అనేది చూపిస్తాను తోటకూర ఫూల్ మకని కిచిడి అండి తోటకూర మనకి చాలా మంచి చేస్తుంది అలాగే ఫూల్ మకని అనేది కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది అలాగే డయాబెటీస్ తో బాధపడే వాళ్ళకు కూడా పూల్ తీసుకుంటే డయాబెటిక్ రివర్స్ అయ్యే ఛాన్సు ఉంది అని కూడా అంటున్నారు సో ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేశారు కదా సో ఇక్కడ మన తోటకూరలో కొద్దిగా నీళ్లు పోసేసుకొని దాన్ని కొద్దిసేపు నానబెడితే అందులో ఉన్న ఇసుకంతా కిందికి వెళ్ళిపోతుంది తర్వాత చక్కగా కడిగేసుకొని పీసెస్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఏదైతే పెసరపప్పు ఉందో దాన్ని టూ కప్స్ తీసుకున్నాను ప్యాన్ ఫ్రై చేసుకున్నాను టూ కప్స్ రైస్ తీసుకున్నానండి వీటన్నిటిని చక్కగా కడిగేసుకొని నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఈ నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ని నేను స్టవ్ పైన పెట్టాను సో ఇది కుక్కర్ అనమాట స్టీల్ కుక్కరు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత లవంగ మిరియాలు షాజీరా ఇవి ఏవైతే నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో కొద్ది కొద్దిగా వాటన్నిటిని కూడా నెయ్యిలో వేపేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తరిగినవి వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై అవ్వడానికి తొందరగా మనం కొద్దిగా ఉప్పుని వేసుకుందాం అనమాట అంటే సరిపడా ఉప్పు వేసేసుకుంటే ఇప్పుడే ఉల్లిపాయలు వేగుతాయి తర్వాత మనం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నేనైతే సరిపడా వేసేసుకున్నానండి అయితే ఇది వేగింది అన్న తర్వాత కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుందాము అయితే స్టీల్ కుక్కర్ కాబట్టి ఇక్కడ మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేశాను పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయింది అన్న తర్వాత ఫూల్ మఖనీ వన్ కప్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఫూల్ మకని అనేది కూడా మనకి ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా అలాగే ఇప్పుడు తోటకూర తోటకూర తోటి మనకి బోల్డ్ అన్ని ప్రయోజనాలు ఉంటాయండి ఐరన్ రిచ్ అనమాట మామూలుగా పిల్లల్ని పూల్ మకని కానీ తోటకూర కానీ ఇలా ఆకూరలు తినమంటే తినరు సో ఇవి కొద్దిసేపు మూత పెడితే మగ్గుతాయి అనమాట మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము సో పిల్లలు తినరు కాబట్టి దాన్ని మనం ఏం చేద్దాము అంటే ఈ కిచిడీ రూపంలో చేసి పిల్లలకి పెడతాము సో ఏదైతే మనం గ్లాసెస్ తోటి రైస్ కానీ పప్పు కానీ తీసుకున్నామో డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం ఏదైతే బియ్యం పెసరపప్పు కడిగి పెట్టుకున్నామో నానబెట్టుకున్నామో వాటిని ఇక్కడ మనం వేసేయాలన్నమాట వాటర్ తీసేసి ఆ పప్పు రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనము దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని స్టవ్ పైన ఉడకబెట్టుకుందాము సో మెత్త మెత్తని కిచిడి అనమాట సో చిన్న పిల్లలు అనుకోండి మరీ పెద్దవాళ్ళు అనుకోండి ఈ వర్షాకాలంలో మనకి ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి తొందరగా అరగదు సో క్లైమేటిక్ కండిషన్ని బట్టి మనము దానికి తగ్గట్టుగా అంటే మనకి క్లైమేట్ ఎలా ఉంటుంది అని వెదర్ కండిషన్స్ని బట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఉన్న వాతావరణానికి ఈ కిచిడి అనేది చాలా చాలా బాగుంటుంది హెల్దీగా సో పిల్లలు కానీ ముసలివాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అయ్యేటట్టు అనమాట అందరికీ కూడా సో నెయ్యి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఉట్టిది అలాగే తినొచ్చు లేదు అంటే మన ఇంట్లో గడ్డ పెరుగు ఉంటుంది గడ్డ పెరుగుతో కూడా దాన్ని సర్వ్ చేయొచ్చు అనమాట సో పెరుగు అండ్ కిచిడి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్